గంగాపురం అనే ఊరిలో మాలతి అనే ఒక పాప ఉండేది. ఆ పాపకి నా అనే వాళ్ళెవరూ లేకపోవడంతో అదే ఊరిలో ఉంటున్న ఒక పాడుబడిన ఇంట్లో ఒంటరిగా ఉండేది. ప్రతిరోజు తన భుజాన ఒక సంచి వేసుకుని ఊర్లో ప్లాస్టిక్ కవర్లు బాటిళ్లు ఏరుకుంటూ అవి అమ్మగా వచ్చిన డబ్బుతో తనుండే ఆ పాడుబడిన ఇంట్లోనే వంట చేసుకుని తన కడుపు నింపుకొని మళ్లీ ఉదయాన్నే లేచి తన పనిలో తనుండేది. అల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆ పాడుబడిన ఇంటి దగ్గరికి కొందరు వ్యక్తులు వచ్చారు. ఏ పాపా, ఎవరు నువ్వు? ఆ స్థలంలో నువ్వేం చేస్తున్నావు? నేను ఎవరూ లేని అనాథనండి. చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను. మీరెవరు? మేమెవరంటావేంటి? ఈ చోటు మాదే. సరే సరే, ఇంతకాలం ఉంటే ఉన్నావు గాని ఇక వేరే చోటు చూసుకో. ఇన్నాళ్ళు ఈ స్థలం కోర్టు గొడవల్లో ఉంది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడిది మాది. ఇక్కడుండడానికి నువ్వు వీల్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఉన్న కాస్త గుడు చెదిరిపోవడంతో మాలతి రోడ్డున పడింది. ఏం చెయ్యాలో అని అలా వెళుతూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాన్ని చూసి, ప్రస్తుతానికి ఈ చెట్టే నాకు ఇల్లనుకుంటాను అనుకుని ఆ చెట్టు కింద ఉండటానికి ఏర్పాటు చేసుకుంది. ఆ మర్రి చెట్టు తొర్రలో తన వస్తువులు, రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకుని మళ్లీ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అలా ఎండాకాలం వెళ్లిపోయి వానాకాలం వచ్చాక ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. ఆ వానలో తడుస్తూ, అమ్మో, ఇంత పెద్ద వర్షంలో తడుచుకుంటూ ఈ రాత్రి అంతా ఇలా ఉంటాను, దేవుడా నాకేదైనా దారి చూపించవా అని దేవుణ్ణి వేడుకుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే తన సంచితో పనికి వెళ్లిపోయింది. కొన్ని గంటలు గడిచాక మాలతికి బాగా ఆకలేసి, ఏంటి ఇంత ఆకలేస్తుంది, ఇప్పుడు నేనేదైనా తినాలన్నా ఈరోజు దొరికే ప్లాస్టిక్ అమ్ముకున్నాకే డబ్బులొస్తాయి, కానీ ఈలోపు నీరసం వచ్చి కళ్ళు తిరిగేలా ఉన్నాయి, ఇప్పుడెలా ఏం చెయ్యాలి అనుకుని అటు ఇటు చూస్తూ ఉండగా పక్కనే ఒక దేవుడి కోవెల కనిపించింది. అమ్మయ్యా, అక్కడేదో గుడుంది, అక్కడికెళ్తే ఏదైనా ప్రసాదం దొరుకుతుంది, ఏది లేకపోయినా కనీసం అక్కడ కుళాయిలో నీళ్లైనా తాగచ్చు అనుకుని తన చేతిలో ఉన్న సంచితో గుడి దగ్గరికెళ్లి తన చేతిలో సంచి బయటే పెట్టేసి గుడిలోకి వెళ్లి చూసింది. అక్కడ పంతులు గారు ఎవరో భక్తుడికి ప్రసాదం పెడుతూ కనిపించారు. అమ్మయ్యా, ఇంకా పంతులు గారున్నారు, ప్రసాదం కూడా ఉంది అనుకుని కాళ్లు కడుక్కుని లోపలికెళ్లి దేవుడికి దండం పెడుతుంది. స్వామి, నేనేం తప్పు చేశానని నన్ను ఇంత కష్టపెడుతున్నావు, ఇంత చిన్నదాన్ని, నాకు ఆకలికి కష్టం, రాత్రైతే పడుకోవడానికి కష్టం, దయచేసి నువ్వు నాకేదో ఒక దారి చూపించాలి అని మొక్కింది. మాలతి మాటలు విన్న పంతులు గారు ఆమెపై జాలిపడి, చూడు పాపా, దేవుడు మనకి ఇచ్చేవి కష్టాలు కావు, అవి మనలోని ధైర్యాన్ని తెలుసుకోవటానికి పెట్టే పరీక్షలు, ఏం భయపడకు, నీకు మంచి రోజులొస్తాయి, ఇదిగో ఈ ప్రసాదం తీసుకో అని చెప్పి ప్రసాదం పెట్టడంతో మాలతి కడుపు నిండా ప్రసాదం తిని, పంతులు గారు నా కడుపు నిండా ప్రసాదం పెట్టారు, చాలా థ్యాంక్స్, నేను రోజు రావచ్చా, ప్రసాదం కాకపోయినా ఆ కుళాయిలో నీళ్లైనా తాగి వెళ్తాను. బలేదానివమ్మా, నువ్వు రోజు వచ్చి ప్రసాదం తిని వెళ్ళు, అంతేకాదు రాత్రిపూట పడుకోవడానికి నీకు చోటు లేదని తెలుస్తోంది, అందుకే రాత్రికి వచ్చి ఈ గుడిలోనే పడుకో అని చెప్పడంతో దేవుడే వచ్చి వరమిచ్చాడనుకుని సంబరపడింది మాలతి. పొద్దంతా కవర్లు ఎరుకొని వాటిని అమ్ముకొని రాత్రికి గుడి దగ్గరికి చేరుకుంది మాలతి. అక్కడ ఒక స్తంభం పక్కన కొద్దిగా ప్రసాదం పొట్లం, ఆ పక్కనే ఒక శనగల పొట్లం చూసి, అమ్మయ్యా, ఈ పూటకి నా ఆకలి తీరింది అనుకుని ఆ ప్రసాదం తింటోంది. అప్పుడే అక్కడికి ఒక బంగారు ఆవు వచ్చింది. పాపా, ఓ పాపా, నాకు కూడా ఆకలిగా ఉంది, కొంచెం తినడానికి ఏమైనా పెడతావా అంటూ అడిగింది. అలా ఒక ఆవు మాట్లాడటం చూసి మొదట మాలతి భయపడిపోయి షాక్ అయింది. కానీ కాసేపటికి తేరుకొని, ఏంటి ఆవు, నువ్వు మాట్లాడగలవా? అవును, నేను మాట్లాడతాను, ఆ సంగతి తర్వాత చెప్తాను, కాని ముందు నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టవా? నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదు,
ఉన్న ప్రసాదమంతా ఇప్పుడే తినేశాను. ఇంకా శనగలే మిగిలాయి, అవి తింటావా? శనగలైనా పర్వాలేదు పెట్టు అని చెప్పడంతో మాలతి తన ఆకలిని సగం ఆపుకొని ఆ శనగలు ఆవుకు తినిపించింది. ఆవు కడుపు నిండాక, చాలా ధన్యవాదాలు పాప, నాకని కొంతైనా తీర్చావు. ఇక నుండి నేను నీ దగ్గరే ఉందామనుకుంటున్నా, నన్ను పెంచుకుంటావా? జోక్ చేస్తున్నావా ఆవు? నాకే ఉండడానికి చోటు లేదు, రోజు తినడానికి సరైన తిండి లేదు, నేను నిన్నెలా పెంచుకోవాలి? అవునా, సరే ఒక పని చెయ్యి. నువ్వు రోజంతా ఎంతో కష్టపడుతున్నావని అర్థమైంది నాకు. రోజు కొద్ది కొద్దిగా గడ్డి వేసావంటే నిన్ను చాలా పాలిస్తాను. అవి అమ్ముకుని నువ్వు చాలా డబ్బులు సంపాదించొచ్చు. హాయిగా ఇల్లు కొనుక్కున్నావంటే మనమిద్దరం మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ చెప్పింది ఆవు. మాలతికి ఆవు మాటలు నమ్మబుద్ధి కాక, ఈ ఆవు నిజమే చెప్తుందా లేదా నన్ను మోసం చేస్తుందా? ఏమోలే, నా కష్టం దేవుడికి చెప్పుకున్నాను కదా, ఆయనే దారి చూపించాడేమో. లేదంటే బంగారు ఆవు ఎక్కడంటుంది, అది ఎలా మాట్లాడుతుంది అనుకుని ఆవు చెప్పినట్టు తెల్లవారిన తరువాత లేచి రోజు వెళ్లినట్టుగా సంచి వేసుకుని వెళ్లి ప్లాస్టిక్ కి బదులు గడ్డి తీసుకొచ్చింది. ఆ గడ్డి ఆవుకు పెట్టింది. గడ్డి తిన్న ఆవు పాత్రతో సహా పాలని ప్రత్యక్షం చేసింది. ఆ పాత్రని చూసి, దేవుడా, నా కష్టాలు తీర్చడానికి ఈ బంగారు ఆవుని పంపించావా అనుకుని ఆవు పాలని తీసుకెళ్లి గుడిలోకి వెళ్లి పంతులు గారికి జరిగిన విషయం చెప్పి, ఈ ఆవు ఇచ్చిన మొదటిసారి పాలతో దేవుడికి అభిషేకం చేయండి పంతులు గారు. చూడు పాపా, ఆ దేవుడు నీకు పరీక్ష పెట్టినప్పుడు ఒక్క దారివే తీసుకున్నావు, ఇప్పుడు నీ కష్టం తీర్చడానికి ఈ దారి చూపించాడు కనుక ఇందులో దేవుడు వాటా ఆశించాడు. ఆ పాలు అచ్చంగా నీకే, తీసుకెళ్లి వాటి నమ్ముకొని మంచి ఇల్లు చక్కటి చదువుతో పాటు హాయిగా ఉండు అని చెప్పడంతో మాలతి ఆవు పాలు తీసుకెళ్లి అమ్ముకొని డబ్బు సంపాదించుకుంది. అలా వచ్చిన డబ్బుతో ఆవుకి చక్కటి గడ్డి వేయడంతో ఆవు మరింత చిక్కటి పాలిచ్చేది. జనమంతా మాలతి అమ్మే పాలని ఎగబడి కొనడంతో మాలతి కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో జీవించసాగింది. తన జీవితాన్ని మార్చిన పంతులు గారిని, బంగారు ఆవుని రోజు తలుచుకుంటూ ఉంది మాలతి. ఈ కథలో నీతేంటంటే, కష్టాలొచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవటమే కాదు, ఆ కష్టం తీరాక కూడా దేవుణ్ణి తలుచుకుంటే జీవితం యొక్క అర్థం తెలుసుకోవచ్చు. రుద్రపూర్ గ్రామంలో రాము అనే ఒక పేద అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చనిపోవడంతో అతను అనాథలా ఒక్కడే ఉంటాడు. ఒక చెట్టు కింద నిలబడి తన తల్లిదండ్రులను తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఓ అమ్మా నాన్న, నన్ను ఈ భూమి మీదకు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు నన్ను అనాథను చేసి వెళ్ళిపోయారు? జంతువులు పక్షులు తమ బిడ్డల కోసం ఆరాటపడి తలదాచుకోవడానికి ఒక గూడును, మానం కాపాడుకోవడానికి ఒక బట్టను ఏర్పాటు చేస్తాయి. బహుశా మీరు నా గురించి ఆ దిశగా ఆలోచన చేసి ఉండరు, అందుకే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇదిగో ఈ చెట్టు ఇప్పుడు నాకు ఇల్లు, ఈ మాసిన అతుకుల బట్టలే నా మానాన్ని కాపాడుతున్నాయి. ఇప్పుడు నాకు ఆకలవుతుంది, నా ఆహారం నేనే సంపాదించుకోవాలి అని ఆ చెట్టు కింద నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే అనాథవి, ఏ పని చేస్తావు నువ్వు, ఏమీ చేయలేవు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ నన్ను చీదరించుకుంటున్నారు. అమ్మా ఆకలవుతుంది, ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని అడుక్కు తిందామంటే అన్నం కూర పట్టుకుని బయటకు వస్తున్నారు. నన్ను చూసి కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, అన్నీ మంచిగా ఉన్న నీకు అన్నం పెడితే వచ్చే పుణ్యం పక్కన పెట్టు. నిన్ను పనికిరానివాడిలా తయారు చేసినందుకు ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడని తెచ్చిన అన్నం కుక్కకు పెట్టి వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ముందుకు వెళ్తున్న రాముకు ఎవరు పని ఇచ్చేవాళ్లు కాదు. అన్నం పెట్టమని అడిగినా ఎవరూ పెట్టేవాళ్లు కాదు. దాంతో రాముకు ఏం చేయాలో తెలియక తన ఆకలిని ఎలా తీర్చుకోవాలో అర్థమయ్యేది కాదు. ఆకలంటూ చుట్టూ చూస్తున్న రాముకు కొద్ది దూరంలో చెత్తకుండి కనబడుతుంది.
ఆకలితో కడుపులోని పేగులు అల్లాడుతున్నాయి. అలా కనపడుతున్న చెత్త కుండీలో ఏమైనా దొరుకుతుందేమో చూసుకుంటాను. ఏ కొంచెం దొరికినా చాలు. బుక్కెడు బువ్వ తిని 2 గ్లాసుల నీళ్లు తాగితే కొంచెం ఊరటగా ఉంటుంది అనుకుని ఆ చెత్తకుండీ దగ్గరికి వస్తాడు. ఆ చెత్తకుండీలో అన్నం కోసం చూస్తుంటాడు. అక్కడ అన్నం కనబడదు, కానీ ఒక మూట కట్టిన కవర్ కనబడుతుంది. రాముకు ఆ కవర్లో ఏమైనా ఉండొచ్చు అనే ఆశ కలుగుతుంది. గబగబా ఆ కవర్ మూట విప్పుతాడు. అందులో ఏముండదు. దిగులుగా ముఖం పెట్టి, ఆశ నిరాశను మిగిల్చింది. ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యాయి. దురదృష్టమంటే నాదే, నష్టజాతకుడిని నేనే అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఆ విషయం తెలియని ఒక కుక్క పరిగెత్తుకు వచ్చి ఆ కవర్ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన రాము బాధతో, మా అమ్మా నాన్నలు ఉంటే ఎంత బాగుండేదో. నేను కూడా అందరి పిల్లల్లాగే నాకు కావలసినవి మా అమ్మతో చేయించుకుని తినేవాడిని. ఇప్పుడు ఎదుటివాళ్లు తిన్న ఎంగిలి మితుకుల కోసం ఆరాటపడాల్సి వస్తుంది. అలా ఆరాటపడినా అది కుక్కల పాలవుతుంది. లెక్క ప్రకారంగా చూస్తే చెత్తకుండి అనేది కుక్కలకు పందులకు పుట్టిల్లు లాంటిది. నాలాంటి కష్టం ఎవరికీ రావద్దు భగవంతుడా అంటూ రాము తనలో తానే బాధపడుతుంటాడు. అలా బాధతో అక్కడి నుంచి వెళ్తుండగా కొద్ది దూరం నడిచిన రాముకు ఒక కుళాయి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతాడు. అక్కడే కూర్చుంటాడు. చీకటి పడగానే తిరిగి ఆ చెట్టు దగ్గరికొచ్చి ఆ చెట్టు మొదలున పడుకుంటాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు భారీగా వర్షం కురుస్తుంది. రాము వర్షంలో తడుస్తూ ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక ఆ ఊర్లో ఉన్న రంగయ్య ఇంటికి వెళ్ళి, అయ్యా బాగా వర్షం పడుతుంది, చలికి తట్టుకోలేకపోతున్నా. నీ గుడిసెలో కొద్దిసేపు తలదాచుకుంటాను బాబు, వాన తగ్గగానే వెళ్ళిపోతాను. రాము మాటలు విన్న రంగయ్య కోపంగా, ముందు ఇక్కడ నుంచి వెళ్ళరా, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో. రాము ఎంత బతిమాలినా రంగయ్య ఒప్పుకోడు. దాంతో రాము అక్కడి నుంచి పక్కింటికి వెళ్తాడు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఒకవేళ వెళ్లకుండా మర్యాద పూర్వకంగా కూడా పంపిస్తామని చెప్పారు. ఇంకా మరొక ఇంటికి వెళ్ళి అడిగితే బాగుండదని ఒక చెట్టు కిందకొచ్చి, నాకేంటి ఈ పరిస్థితి, ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలా, దేవుడా నన్ను చూస్తుంటే జాలి కలగడం లేదా తండ్రి, ఎందుకయ్యా ఇన్ని బాధలు పెడుతున్నావు, ఈ ఊర్లో వాళ్ళకి జాలి దయా అనేటివే లేవు, చిన్న పిల్లాడు అని కూడా చూడడం లేదు. నాకు ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుండేదో, సహాయం కోరి ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా ఇచ్చేవాడిని. ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి చేసి మంచి ఇల్లు కట్టుకుంటాను అనుకుంటూ బాధపడుతూ ఆ రోజంతా వర్షంలో తడుస్తూ ఆ చెట్టు కిందనే కూర్చుంటాడు. మరుసటి రోజు ఉదయం రాము చలికి వణుకుతూ చెత్త ఏరుకోవడానికి చెత్త కుప్ప దగ్గరికి వెళ్తాడు. అక్కడ చెత్త ఏరుతుంటే అతనికి ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టె తన చేతిలోకి తీసుకుని భయపడుతూనే ఆ పెట్టెను తెరుస్తాడు. అందులో బంగారం ఉంటుంది. అది చూసిన రాము ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు చూస్తాడు. ఆ పెట్టె తెరిచి చూస్తాడు. దేవుడా నువ్వున్నావయ్యా, రాత్రి నేను పడ్డ బాధ చూడలేక నా కోసం ఇంత బంగారం ఇచ్చావా, దేవుడా నీకు దండాలయ్యా స్వామి అంటూ దేవుడికి తన మనసులోనే నమస్కారం చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఈ బంగారాన్ని మొత్తం ఒకేసారి అమ్మితే ఎవరికైనా అనుమానం రావచ్చు. కొంచెం కొంచెంగా అమ్ముకుంటూ ఆ డబ్బులను ఈ పెట్టెలోనే దాచుకుంటాను. బంగారం మొత్తం డబ్బులుగా మార్చుకున్న తరువాత ముందుగా వేసుకోవడానికి మంచి బట్టలు కొనుక్కోవాలి, ఉండడానికి అందమైన ఇల్లు కట్టుకోవాలి. అది వానొచ్చినా ఉరుములు మెరుపులు పడినా ఏమీ కాకుండా ఉండేలా ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆ తరువాత నేను బడికిపోయి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, లోకజ్ఞానం తెలుసుకోవాలి. ఆ తరువాత నాలాంటి అనాథల కోసం ఏదైనా చేయూతనివ్వాలి అనుకుంటూ అలా ముందుకు వెళ్తున్న రాము బంగారం తాకట్టు షాపు దగ్గరికి వెళ్ళి కొంచెం బంగారం తీసి ఇస్తాడు. ఆ బంగారం విలువ చూసి కళ్ళు తిరుగుతాయి. రాముతో మాట్లాడి అతని దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని తక్కువ డబ్బులకు కొనేస్తాడు. రాము కోరుకున్నట్టుగా మంచి బట్టలు కొనిస్తాడు, ఒక ఇల్లు కొనిస్తాడు, చదువుకోవడానికి కావలసిన పుస్తకాలు ఏర్పాటు చేస్తారు.
అలా రాము అనుకున్న జీవితం గడుపుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు.